హాయ్ అండి, ఒక చిన్న మాట. కరోనా గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా అవగాహన కల్పిస్తున్నా జనాల్లో మార్పు రావట్లేదు. ఒక్కసారి నేను ఒక పోలీసు భార్యగా చెప్తున్నాను, మేం పడే ఆవేదన ఏంటో తెలుసుకోండి. మీ పిల్లలకి సెలవులిచ్చి, మీ ఉద్యోగాలకి సెలవులిచ్చి, ఇంట్లో సంతోషంగా మీ ఫ్యామిలీతో మిమ్మల్ని గడపమన్నా మీకు బాధగానే ఉంది కదా. నా భర్త ఇంటికి వచ్చి 10 రోజులు అవుతుంది. ఎందుకో తెలుసా? మీలాంటి వాళ్ళందరికీ సేవ చేస్తున్నారు. అక్కడ కరోనా వచ్చిన వాళ్ళ చుట్టూ తిరుగుతూ, వాళ్ళ ఫ్యామిలీస్ చుట్టూ తిరుగుతూ, అక్కడి నుంచి ఇంటికి వస్తే ఏం జరుగుతుందని భయపడి, ఇంటికి కూడా రాకుండా భార్య బిడ్డల్ని వదిలిపెట్టి దూరంగా మాందరికీ ఉద్యోగం చేస్తున్నారు. ఎవరి కోసం ఇదంతా? మీకోసం కాదా? కనీసం మీకు కనీస బాధ్యత లేదా? మేము పడే ఆవేదన తెలుసుకున్న మీరు మారండి. దయచేసి ఇంట్లోనే ఉండండి. స్టే హోమ్. థ్యాంక్ యూ. అమ్మమ్మ జాగ్రత్త జాగ్రత్త, నువ్వు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త. ఏం లేదులే, జాగ్రత్త, అమ్మాయిని ముందు పట్టుకోండి, జాగ్రత్త. ఏ మీరు పదండి, మీరు పదండి అమ్మా, మీరు పదండి, మీరు పదండి. ఏ బాబు, నువ్వు వెనకరా, నువ్వు వెనకరా. ఏ నువ్వు వెనకరా, వెనకరా. అబ్బా అబ్బా జాగ్రత్త అమ్మా. ఏ